హలో ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ నుంచి విడుదలైన వెదర్ రిడేస్ అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం బంగాళాఖాతంలో తుఫాన్ అంతకంతకు బలపడుతోంది దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందా అనే అంశంపై భారత వాతావరణ విభాగం ఏం చెప్పిందో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటానికి ఈ వీడియో కిందనే ఉన్న రికార్డు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరి వీడియోలోకి వస్తే చూడండి భారత వాతావరణ విభాగం ఐఎండి ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ తరహా సైక్లోన్ సర్కులేషన్ వాతావరణం ఉంది ఇది డిసెంబర్ మూడు నాటికి పూర్తిస్థాయి తుఫాన్గా మారుతుంది ఇది వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడుకి ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్కి దక్షిణం వైపు వస్తుంది ఇది డిసెంబర్ మూడు లేదా నాలుగో తేదీ ఉదయం వేళ ఆ ప్రదేశానికి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావం అప్పుడే తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా కనిపించట్లేదు ప్రస్తుతం దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై ఉంది అక్కడ తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి డిసెంబర్ రెండు నుంచి నాలుగు వరకు ఈ తుఫాన్ వల్ల తమిళనాడు పుదుచ్చేరిలో వానపడనుంది డిసెంబర్ మూడు నాలుగు తేదీల్లో ఈ తుఫాన్ వల్ల కోస్తాంధ్రాలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయి కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ ఇవాళ వాతావరణానికి సంబంధించి సాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను గమనిస్తే ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాయలసీమలో మేఘాలు బాగానే ఉన్నాయి మధ్యాహ్నం నుంచి కోస్తాపైకి మేఘాలు వచ్చాయి ఉత్తరాంధ్ర తెలంగాణలో మేఘాలు చాలా తక్కువగా ఉన్నాయి గాలుల తీవ్రత బాగా ఉంది బంగాళాఖాతంలో గంటకు పన్నెండు నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి అందుకు కారణం ఈ తుఫానే ఏపీలో గాలుల వేగం గంటకు పది నుంచి ఇరవై ఒక కిలోమీటర్లుగా ఉంది తెలంగాణలో గంటకు ఐదు నుంచి పదహైదు కిలోమీటర్లుగా ఉంది ఉత్తరాంధ్ర దక్షిణ తెలంగాణలో గాలుల వేగం ఎక్కువగా ఉంది ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో వేళ మినిమం ఇరవై డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం ముప్పై డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఏపీలో వేళ మినిమం ఇరవై రెండు డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం ముప్పై ఒక డిగ్రీ సెల్సియస్గా ఉంది ఇవాళ పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రప్రదేశ్లో వేడి ఎక్కువగా కనిపిస్తోంది కోస్తా తూర్పు తెలంగాణ తూర్పు రాయలసీమ దక్షిణ రాయలసీమలో కొంత వేడి తక్కువగానే ఉంది సో ఇదండి ఇప్పుడిప్పుడే భారత వాతావరణ కేంద్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్ ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ